హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారు కోరుకుంటూ మీ లక్ష్మి సృష్టికర్త అయిన శివయ్య ఎక్కువగా లింగ రూపంలో మరికొన్ని చోట్ల నిజ రూపంలో దర్శనమిస్తారు కానీ చాలా అంటే చాలా అరుదుగా మరెక్కడా లేనటువంటి మొసలి రూపంలో శివయ్య దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో మీరు చూస్తున్న ఈ క్షేత్రం సామర్లకోట పవారా గ్రామంలోని శ్రీ మొసలి రామలింగేశ్వర ఆలయం అండి ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత మొసలి రామలింగేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడ శివలింగం మొసలి ఆకారంలో ఉంటుంది అందుకే స్వామిని మొసలి రామలింగేశ్వరుడు అని పిలుస్తారనమాట ప్రతిరోజు కూడా అభిషేకాలు పూజలు అలాగే కార్తీక మాసం శివరాత్రికి విశేష పూజలు అనేవి చేస్తూ ఉంటారండి ఈ ఆలయంలో ఇక ఇలా మొసలి రామలింగేశ్వర స్వామిగా ఎందుకు పూజింపబడుతున్నారంటే సామర్లకోట మండలంలో పవార చిన్న గ్రామం అండి ఇక్కడ పూర్వం ఈ ప్రాంతం అంతా చెరువులతో నిండుండేదన్నమాట ఒక శివభక్తురాలు నిరంతరం శివయ్యనే స్మరిస్తూ ఉండేది ఆమె కొడుకు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక ముసలికి ఆహారంగా మారుతాడనమాట ఆ తల్లి దుఃఖించి శివ ప్రార్థన చేసి ప్రాణత్యాగంకు సిద్ధమవుతుంది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారం భక్తురాలి కొడుకు పేరుతో మొసలి రామలింగేశ్వర స్వామిగా వెలసి అప్పటి నుండి ఇక్కడ పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు మీరు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే స్వామివారిని స్వయంగా దర్శించి ధన్యులవ్వండి ఈ ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించి ఏమైనా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుందంటండి ఆ భక్తురాలు కోరిక తీర్చినట్టే అందరి కోరికలు తీర్చి అనుగ్రహించాలని ఆ శివయ్యని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్